సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాళ్ళ నొప్పులు తగ్గట్లేదా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ఉండి ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు గారు. ఇంత ముందంతా మనం ఎంపీ అని పిలిచేవాళ్ళం, నరసాపురం ఎంపీ అని. ఇప్పుడు మాత్రం ఉండి ఎమ్మెల్యే అని పిలవాలి, ఎందుకంటే ఇప్పుడు ఆయన కూటమి నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు కాబట్టి. ఒక్కసారి ఆయనతో మాట్లాడదాం. సార్ నమస్తే అండి. నమస్తే నిరుపమ గారు. నో అధ్యక్ష నమస్తే. ఎందుకు అధ్యక్షాలు ఇవన్నీ అప్పుడే ఇచ్చేది కూడా ఏమో బయట వినిపిస్తోంది అధ్యక్షుడు ఇంకేముంది. స్పీకర్ స్పీకర్ అయిపోతున్నారు రఘురామకృష్ణరాజు గారు అని, అవునా కాదా? బ్రదర్ అనుకోవడం తప్ప అభిమానం తనడమేనా మేమందరం? అంతే అంతే అంతే, అందులో నిజం లేదు. ఏమో బయట అయితే మీరు స్పీకర్ అనే వినిపిస్తోంది మరి. అదే ప్రజల నమ్మకం తప్పితే అందులో నిజం లేదు. సరే అయితే మరి మంత్రా లేకపోతే అందరూ అంటున్నట్టే తెలియదు. ఎమ్మెల్యే అయిన ప్రతి వాడు మంత్రి అవ్వాలనే కోరుకుంటాడు, అలాగే అందరిలో నేను అనుకున్న తప్ప అంతకు మించి లేదు. ఓకే, కాకపోతే మంత్రి అవ్వాలని ప్రతి ఎమ్మెల్యే అనుకుంటాడు, కానీ ప్రజలు ఎక్కువగా అనుకోరు పలానా వాడు మంత్రి అయితే బాగుంటుందో లేకపోతే ఏదో ఇంకోటి అయితే బాగుంటుందను. నా విషయంలో ప్రజలు కొంచెం ఎక్కువగా డెఫినెట్ గా మంచి మనసుతో స్పందిస్తున్నారు. సో కానీ ప్రజల మనసులు కన్నా ముఖ్యమంత్రి మనసు గెలుచుకోవాలి కదా. గెలుచుకున్నారు కాబట్టి లేట్ గా అయినా సీటు కొట్టారుగా. ఇప్పటి వరకు పార్లమెంట్ లో అడుగు పెట్టారు, ఇక నుంచి కొత్తగా అసెంబ్లీలోకి అడుగు పెట్టబోతున్నారు, ఎలా ఉంది ఫీలింగ్ మీకు? ఫీలింగ్ అంటే ప్రస్తుతానికి అయితే అసెంబ్లీలోకి అడుగు పెడుతున్నందుకు పెద్ద ఎక్సైట్మెంట్ అయితే ఏమీ లేదు. ఎందుకని? ఎందుకంటే కొత్తగా చట్టసభలో అడుగు పెడితే ఎక్సైట్మెంట్ ఉంటుందేమో, నాకు ఎక్సైట్మెంట్ ఆల్రెడీ అయ్యింది కాబట్టి. అంటే అసెంబ్లీలో కొత్త కదా, అసెంబ్లీ నుంచి పార్లమెంట్కి వెళ్తే ఎక్సైట్మెంట్ ఉండొచ్చు, కానీ డైరెక్ట్ గా పైకి వెళ్ళి పై నుంచి కిందకి వస్తే పెద్ద ఎక్సైట్మెంట్. పార్టీ ఇంత గ్రాండ్ విక్టరీని కాదు కాదు చెప్పాలంటే సునామీని, నిజంగా సునామీలో అందరూ కొట్టుకుపోయినటువంటి పరిస్థితి ఎలా అనిపిస్తుంది మీకు? చాలా 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 సంతోషంగా ఉంది, ఎందుకంటే ఇది నా 4 సంవత్సరాల కల సాకారమైంది, అందుకని ఐఎమ్ డెఫినెట్ గా వెరీ మచ్ థ్రిల్డ్. ఓకే, చాలా 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 సంతోషంగా అనిపించింది. ఈ విక్టరీలో మీరు కూడా భాగస్వామి. అవునన్నా కాదన్నా అది నిజం. లాస్ట్ టైం వైసీపీలో ఉన్నారు, అప్పుడు కూడా విక్టరీ 151 సీట్లతో. మళ్ళీ ఇప్పుడు టీడీపీలోకి వచ్చారు, ఇప్పుడు మరో భారీ విజయం 164 సీట్లతో. రఘురామకృష్ణరాజు గారు ఎక్కడుంటే అక్కడ ఏదో ఒకటి సెన్సేషన్ క్రియేట్ అవుతూ ఉండాలా, అవుతుందా? మరి ఈ 2 ఉదాహరణలు చూస్తే అది నిజమైన అనుకోవాలి. 2014లో కూడా నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి జగన్ తో గొడవ పడి బయటకు వచ్చా, అప్పుడు కూడా పార్టీ పోయింది. ఇప్పుడు మరోసారి గొడవ కూడా వచ్చినందుకే పోయింది అంటారా? అని నేను అంటలా, అనుకోకుండా అలా జరుగుతున్నాయంటున్నా. యాదృచ్ఛికాలే, అదే అదే, ఇవన్నీ యాదృచ్ఛికాలే. 3 సార్లు యాదృచ్ఛికాలే, గాని ఏదో నా టైం బాగున్నట్టుంది అలా జరిగింది. చెప్పండి, ఇప్పుడు కక్ష సాధింపు రాజకీయాలు మరి చెయ్యము అని చెప్పేసి పవన్ గారు అంటున్నారు, చంద్రబాబు గారు కూడా ఆ దిశగా ఏమీ మాట్లాడలేదు, అలాంటిది ఏమన్నా ఉంటుందా? ఎందుకంటే చాలా మీరు ఇబ్బంది పడ్డారు ఆ ప్రభుత్వంలో చాలా రకాలుగా, ఆ పార్టీలోనే ఉండి ఆ పార్టీ ఎంపీగానే ఉన్నా కూడా అనేక రకాల ఇబ్బందులకు గురయ్యారు మీరు. ఇప్పుడు అలాంటిది ఏమన్నా తీర్చుకోబోతున్నారా? పగ ప్రతీకారాలు లాంటివి ఏమన్నా సినిమాలో చెప్పారా? వాళ్ళు చట్టానికి వ్యతిరేకంగా నన్ను గట్టిగా కొట్టారని చెప్పి నేను పగ ప్రతీకారం అని చెప్పి వాళ్ళని నేను ఎలాగా కొట్టిస్తాను? అది కరెక్ట్ కాదు. వాళ్ళు తప్పు చేశారని చెప్పి నేను బాధపడి ఆ తప్పే నేను ఎందుకు చేస్తా? కానీ వాళ్ళు తప్పు చేశారు కాబట్టి ఆ తప్పుకి చట్ట ప్రకారం ఏ శిక్ష ఉందో ఆ శిక్ష విధించే వరకు విశ్రమించాలి. వాళ్ళకి ఆ తప్పు చేసిన వాళ్ళకి ఆ శిక్ష పడేలాగా చేయకపోతే ప్రజలు డెఫినెట్ గా నన్ను క్షమించరు. నువ్వేంటే ఏదో పెద్ద పోటీగాడు అనుకుంటే నిన్ను కొట్టిన వాళ్ళు కూడా, నిన్ను కొట్టిన పోలీసులను కూడా నువ్వేం చేయలేకపోయావంటే అది నాకు చిన్నతనం, నన్ను నమ్మిన ప్రజలకు చిన్నతనం. సో వాళ్ళనైతే వదిలేదులేదు చట్టప్రకారండి. రఘురామకృష్ణరాజు గారు ఎమ్మెల్యే గారు ఏమని వినపడుతున్నాయో తెలుసా? సమరసింహారెడ్డి లాగా ప్రతీకారం తీర్చుకుంటారా, సీమశాస్త్రి గారు లాగా సైలెంట్ అవుతారా అని. మళ్ళీ ఇక్కడ కూడా ఈ రెట్లు శాస్త్రి కూడా ఎంతో, కానీ రఘురామరావు లాగానే నేను చేయవలసింది చేస్తా. ఓకే, అదే చట్ట ప్రకారం ఏదైనా కూడా బ్రాకెట్ లో చట్ట ప్రకారం బ్రాకెట్ లో నా చట్ట ప్రకారం అయితే అవసరమైతే వాడతారు, లేకపోతే లేదు 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 బ్రాకెట్ ఉంటుంది. అంటే ప్రతిదానికి చెప్పక్కర్ లేకుండా బ్రాకెట్ లో పెట్టేసుకోమని. రైట్, ఎప్పుడు ప్రమాణ స్వీకారం ప్రభుత్వానికి? 9 అని పేపర్ లో చదివా, మాకైతే అఫీషియల్ గా కమ్యూనికేషన్ లేదు. ఇప్పుడు ఢిల్లీ ఇంకా మానేస్తారా, కంప్లీట్ గా హైదరాబాద్ లో ఉంటారా, లేకపోతే ఉండి ప్రజలకు అందుబాటులో ఉంటారు? ఇంత ముందంతా మీరు ఎక్కువగా ఢిల్లీలోనే ఉండేవాళ్ళు. ఇప్పుడు అంటే అప్పుడు పరిస్థితులు వేరు, అప్పుడు దుర్మార్గ పాలన. ఇప్పుడు మా పార్టీ అధ్యక్షుడు కాబోయే ముఖ్యమంత్రి వర్యులు ఇప్పుడు మరి ఢిల్లీ ఎన్డీఏ మీటింగ్ వచ్చారు కాబట్టి నేను ఎయిర్పోర్ట్ లో ఇక్కడికి వచ్చి ఉదయం
ఎయిర్పోర్ట్ లో ఆయన రిసీవ్ చేసుకోవడం జరిగింది. ఓకే, ఇంకా నా మిత్రులు కొంతమంది ఉన్నారు, మిత్రులను కలిసి రేపు మళ్ళీ విజయవాడకి నా తిరుగు ప్రయాణం. నియోజకవర్గం అందుబాటులో ఉంటారా లేకపోతే హైదరాబాద్ లో ఉంటారా? మళ్ళీ నియోజకవర్గం ఉండి నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉంటాను, హైదరాబాద్ లో ఉండను. మీరు ఎంత ఎక్స్పెక్ట్ చేశారు, ఇంత అనుకున్నారా? అసలు అనుకోకుండా రీచ్ అవుతున్నారా? అంటే నేను తరచూ నా రెగ్యులర్ రచ్చబండలో గానీ వీటిలో గానీ నేను చెప్పింది 150కి లీస్ట్ ఆఫ్ ద లీస్ట్. 150 దాటినా ఆశ్చర్యపోన అవసరం లేదు అని అన్నమాట పదే పదే చెప్పా. కానీ 164 అన్నది నేను ఎక్స్పెక్ట్ చేయాలి. నేను ఎంతసేపు 150 దగ్గరే ఫిక్స్ అయ్యా, 151 ఏదన్నా సెంటిమెంట్లుగా క్రాస్ అయితే వచ్చేమో కూడా ఆధార్ మార్గం ఓడించి క్రమంలో అని అనుకున్నాను. కానీ ఈ 164 ఇలాగ 95,000 మెజారిటీలు చాలా మందికి రావటాలు అయితే నేను ఎక్స్పెక్ట్ చేయను. డెఫినెట్గా నాకైతే తెలియదు, ఒక్క కేకేకే తెలుసు అనుకుంటా. అది కేకే గారు కరెక్ట్ గా ఇచ్చారండి, నిజంగానే బ్రహ్మాండంగా ఇచ్చాడు. అసలు ఎగ్జాక్ట్ ఫిగర్స్ ఇచ్చారు నాకు కూడా. తను ప్రీపోల్ చేశాడు, తను సర్వే, ప్రీపోల్ సర్వే కూడా తను అప్పుడు నా ప్రీపోల్ సర్వే చేసినప్పుడే నాకు అతను నుంచి 34-35,000 మెజారిటీ ఇవ్వడం జరిగింది. మీకు సీట్ కూడా అంటే చాలా కొంచెం లేట్ గా అనౌన్స్ అయింది యాక్చువల్లీ. ఇంకా ముందు ఏంటంటే ఇంకా చాలా మెజారిటీ వచ్చేదని కూడా కొంతమంది అంటున్నారు. అంటే ఆంధ్రప్రదేశ్ లో జరిగినవన్నీ ఫేస్ టు ఫేస్ ఫైట్లు. నా ఒక్క నియోజకవర్గంలోనే ట్రయాంగిల్ ఫైట్ అయింది. ఎక్స్ ఎమ్మెల్యే తెలుగుదేశం పార్టీలో 2 సార్లు నెగ్గిన ఎమ్మెల్యే, గత ఎలక్షన్లో నా మీద తెలుగుదేశం తరఫున పోటీ చేసి ఓడిపోయిన ఎంపీ అభ్యర్థి, ఎమ్మెల్యేగా ఇండిపెండెంట్ గా యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ సంపూర్ణ పరిపూర్ణ మద్దతుతో పోటీ చేయడం జరిగింది. సో అంచేత అతనికి కూడా 13,000 ఓట్లు వచ్చింది, అది మా పార్టీ ఓట్లు అయ్యి. బట్ స్టిల్ అదర్వైజ్ 70,000 క్రాస్ అయ్యాడు. మరి సైగ చేసి చెప్తున్నారు పరిపూర్ణ అని, ఏంటది? అవునవును, అంటే మాటల్లో కాకుండా చేతల్లో చెప్తా. స్పెషల్ గా చెప్తున్నారు ఏంటి అని అర్థం కాలే. అంటే వైఎస్ఆర్ పార్టీ వైఎస్ఆర్ పార్టీకి ఇవ్వటం చెప్పక్కర్లా, ఏ పార్టీకి ఆ పార్టీ ఇవ్వటం చెప్పక్కర్లా. ఆ పార్టీ అభ్యర్థి ఉండగా ఇంకో పార్టీ అభ్యర్థికి ఇవ్వటం అనేది కొంచెం ఆఫ్ బీట్ కదా, అది దట్స్ నాట్ రొటీన్. ఎంపీగా వెళ్ళుంటే బాగుండేదేమో ఎమ్మెల్యేగా కాకుండా అని ఏమన్నా ఫీలింగ్ ఉందా మీకు? అట్లా ఏం లేదా? ఆ ఫీలింగ్ చాలా రోజులు ఉంది కానీ ప్రస్తుతం పోయింది. ఎందుకంటే మీరు మొదటి నుంచి కూడా ఎంపీగానే ఎక్కువగా ఢిల్లీకి ఇక్కడికి అన్ని చూస్తూ తిరుగుతూ ఉండేవాళ్ళు కదా ఫస్ట్ నుంచి కూడా. అవును, ఇప్పుడు సడన్ గా మీరు ఉండికి అసెంబ్లీకే పరిమితం అయిపోవాల్సినటువంటి పరిస్థితి. ఇప్పుడు పెద్దగా అవసరం ఉండదు మీకు ఢిల్లీకి వెళ్ళేది? పెద్దగా ఏముండదు, డెఫినెట్ గా ఉండదు. అంటే రాష్ట్రానికి సంబంధించి కేంద్ర మంత్రులను కలవాల్సిన అవసరం డెఫినెట్ గా ఉంటుంది ఇక్కడ నిధులకి. ఎందుకంటే కేంద్రంలో మంత్రులు ఎవరున్నా కనీసం 50% నాకు క్లోజ్ గా నన్ను పేరు పెట్టి పిలిచేవాళ్ళు, నేను కూడా చివరిలో ఒక జీ అని యాడ్ చేసినా నేను కూడా చక్కగా పేరు పెట్టి పిలిచే వాళ్ళే ఉంటాను. ఓకే ఓకే, అంచేత డెఫినెట్ గా నాకు నా ట్రిప్స్ ఉంటాయి డెఫినెట్. ఇప్పుడు కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వ ఏర్పాటుకు కూడా చాలా కీలకమైనటువంటి పరిస్థితి ఇక్కడ టీడీపీ అలయన్స్ అనేది. సో ఎలా చూస్తారు దీన్ని, ఎలా ఫీల్ అవుతున్నారు దీనికి? ఏముంది, హ్యాపీ ఫీల్ అవుతున్నాం డెఫినెట్ గా. మన ఎంపీలు ప్రముఖ పాత్ర వహిస్తారు కాబట్టి, మా పార్టీ ప్రముఖ పాత్ర వహిస్తుంది కాబట్టి రాష్ట్రానికి ఎక్కువ మంచి జరిగే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. ఓకే, సో అది డెఫినెట్ గా మరి తెలుగు ప్రజల అదృష్టం. జగన్ గారికి ఫలితాలు ఆశ్చర్యం కలిగించాయని, ప్రజల పక్షాన నిలుస్తాం, మాకేమీ పోరాటాలు కొత్త కాదు అని చెప్పేసి ఆయన నిన్న ప్రెస్ మీట్ లో అన్నారు, మీ స్పందన ఏంటి? ఏడుస్తూ అన్నాడు, ఒక్క మాటలో చెప్పాలంటే అది. ఈ ఫలితం నిజంగానే అంతు చిక్కని ఫలితమా ఇది? అంటే 150 దాకా ఎక్స్పెక్ట్ చేశాం, ఆ 10-15కి మరి జగన్ అంత ఫీల్ అవ్వక్కర్లేదు. ఎందుకంటే అతను ఎంతసేపు అతను ఒక అబద్ధాన్ని పేపర్లో రాయించుకుని పొద్దున్న పేపర్ చదువుకుని అదే నిజం అనుకుని భ్రమలో ఉన్నాడు. నేను ఒకసారి చెప్పా కూడా రచ్చబడలేరే, సాక్షి పేపర్ చదవటం మానేరా బాబు నువ్వు, నీకు అన్ని నిజాలు తెలుస్తాయని. ఆ సాక్షి పేపర్లో అబద్ధాలు రాసి అది చదువుకుని అదే నిజం అనుకున్నాడు పాపం. కానీ మరీ కనీసం ప్రతిపక్ష పార్టీ హోదా కూడా దక్కనంత స్థాయికి పడిపోతుంది వైసీపీ అని ఎప్పుడన్నా ఎక్స్పెక్ట్ చేశారు? 6 ఎమ్మెల్యేలని 7 ఎమ్మెల్యేలని లాగి ప్రతిపక్ష హోదా కూడా లేకుండా చెయ్యాలి అని చెప్పి అతను ప్రయత్నించాడు. సో దేవుడు పరిశుద్ధ ప్రభు అది పరిగణలోకి తీసుకుని అతనికి
శిక్ష విధించారు. దేవుడి స్క్రిప్ట్ మాకు 151 అని చెప్తా ఉంటారు రెగ్యులర్ గా వాళ్ళు. అదే దేవుడి స్క్రిప్ట్. ఏ చంద్రబాబు నాయుడు గారికి ప్రతిపక్ష నాయకుడు హోదా రాకుండా చెయ్యాలి అని ఎమ్మెల్యే లాగాడో, ఆ ప్రతిపక్ష హోదా లేకుండా ఆ పైన ఉన్న ఆ భగవంతుడు చేశాడు. అది జరిగింది అనేవాళ్ళు ఎప్పుడు వాళ్ళు. అదే అదొక ఊతపదంలాగా అయిపోయింది. ప్రజాస్వామ్యంలో ఎప్పుడో కూడా అలాంటి ఆలోచన రాకూడదు. ఒక డెమోక్రటిక్ పార్టీని రన్ చేస్తూ ఇంకొక అపోజిషనే ఉండకూడదు, ఏ ఎమ్మెల్యే నెగ్గకూడదు, నేనే ఉండాలి, అన్ని సీట్లు నేనే ఉండాలి అన్న ఆలోచన రావటమే దరిద్రం. ఆ ఆలోచన పదే పదే వల్లివేయటం ఇంకా దరిద్రం. ఉన్న మనసులు ఉంచుకోవాలి కానీ ఆ వచ్చిన విధవ ఆలోచనని అన్నిసార్లు వల్లివేయటం అనేది ఇంకా దరిద్రాతి దరిద్రం. అందుకనే ప్రజలు ఆగ్రహించారు, మమ్మల్ని అనుగ్రహించారు. సీట్లు తగ్గినా కూడా పర్సంటేజ్, ఓట్ల పర్సంటేజ్ అయితే బాగానే వచ్చింది అన్నట్లు కొంతమంది కామెంట్ చేస్తున్నారు. అన్నీ శుభకరంగా ఉంటారు. నా దగ్గర ఉందండి ఈ ఆల్మోస్ట్ ద డిఫరెన్స్ ఇస్ 30%. 62% నాకు వచ్చింది, 32% వాళ్ళకి వచ్చింది. అలాగే 30% డిఫరెన్స్ లో కనీసం ఒక 30 స్థానాలు ఉన్నాయి. ఈ 175లో 30% గ్యాప్ బిట్వీన్ వైఎస్ఆర్సిపి అండ్ తెలుగుదేశం ఆర్ ఎలైడ్ పార్టీ కనీసం 30 స్థానాల పైన ఉన్నాయి. 30% డిఫరెన్స్. సో అయినా ఇంకా తక్కువ శాతం ఉంది, అది ఇది అన్నట్టు దాని కారణం. జనరల్ గా అదే పార్టీలో ఉండి అదే పార్టీని 3-4 ఏళ్ల పాటు విమర్శిస్తూ ప్రెస్ మీట్లు పెడుతూ రచ్చబండలు పెడుతూ రకరకాలుగా అటాక్ చేసింది మీ ఒక్కళ్ళేనేమో మేబీ. ఇప్పుడు ఇక అవన్నీ క్లోజ్ ఏం లేవు. ఇప్పుడు ఓడిపోయిన వాళ్ళందరూ అటాక్ చేస్తున్నారు పాపం మా పార్టీని. ఏం చేస్తున్నారు? నేను అప్పుడే సరిదిద్దుకోవాలని చెప్పా, అప్పుడు వాళ్ళందరూ నన్ను తిట్టారు. ఇప్పుడు వాళ్ళందరూ జగన్ మమ్మల్ని చాలా అవమానించేవాడు, ఓఎస్డి దగ్గరే ఓఎస్డి కూడా మమ్మల్ని కూర్చోమనేవాడు కాదు, నుంచోబెట్టేవాడు అని ఇప్పుడు ఎమ్మెల్యేలు, ఓడిపోయిన ఎమ్మెల్యేలు మాట్లాడతా. మరి వీళ్ళే ఆ మాట అప్పుడే చెప్పుంటే, నేను మాట్లాడినప్పుడే చెప్పుంటే ఇంత దుర్గతి ఇంత ఏడవలసిన పరిస్థితి ఉండి ఉండేది కాదు. నేను ఎప్పుడో 4 ఏళ్ల క్రితం చెప్పిన మాట అప్పుడు ఓడిపోయిన ఎమ్మెల్యేలు ఒక్కొక్కరుగా చెప్తున్నారు. గతంలో లాగా కాకుండా మీరందరూ ప్రజలకు అందుబాటులో ఉంటారని అనుకోవచ్చు 100%? గతంలో నేను ప్రజలకు ఎందుకు అందుబాటులో లేనని మీరు అనుకుంటున్నారు? మీరు కాదు, ప్రభుత్వంలో ఉన్న అందరూ అంటున్నాను. ఓ అదే, అది 100% అందరూ కూడా, మంత్రులందరూ కూడా అందుబాటులో ఉంటారు, ముఖ్యమంత్రి గారు కూడా అందుబాటులో ఉంటారు. ప్రతిరోజు సెక్రటేరియట్కి వెళ్ళి ముఖ్యమంత్రి మా చంద్రబాబు నాయుడు గారు, ఏ రోజు అసెంబ్లీ సెక్రటేరియట్కి వెళ్ళిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. దట్ ఈస్ ద డిఫరెన్స్. ఎమ్మెల్యేలకంటూ స్పెసిఫిక్ టైం స్లాట్స్ ఉంటాయి. ఏ ఎమ్మెల్యే కూడా మమ్మల్ని బాబు గారు కలవలేదు అన్న మాట నేను ఎప్పుడు వెళ్ళా. ప్రజా ప్రతినిధులను కలవని వాడు నాయకుడు ఎందుకు అవుతాడు? ఇదే నేను ఎన్నోసార్లు చెప్పాను. సో అతను క్యారెగట్గా, అతను హీ థాట్ ఈస్ బియాండ్ గాడ్. సో జనాలు అక్షరాన్ని తిరిగేశారు, ఆ ట్రీట్మెంట్ ఇచ్చారు. జగన్ గారు అసలు అసెంబ్లీలోకి అడుగు పెట్టారు అని కొంతమంది అంటా ఉన్నారు, మీరేం సమాధానం చెప్తారు అలాంటివి జరిగితే? మీరేమంటారు? సరే, ఆ కొంతమందిలో ఫస్ట్ ఫెలో నేనే. అతను అడుగు పెట్టడు ఎందుకు అంత కన్ఫామ్ చెప్తున్నారు? తట్టుకోలేడు, అతని స్వభావానికి తట్టుకోలేడు. అతను బేసిక్గా ఉడుకుమోతాడు, తట్టుకోలేడు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.